ఫ్రెండ్స్, మన ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక మీకు ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ క్యూర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మన మొబైల్కి సంబంధించి సీక్రెట్ సెట్టింగ్స్ గురించి చెప్తాను. సో ఆ సెట్టింగ్స్ ఏంటి, వాటిని ఎలా యూజ్ చేయాలని తెలుసుకోవడానికి వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ క్యూర్స్. సో ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి చాటింగ్కి సంబంధించి. సో మనం చాట్ చేసేటప్పుడు చాలా పెద్ద పెద్ద మెసేజ్ టైప్ చేస్తూ ఉంటాం, కొంతమంది ఈమెయిల్ అడ్రస్లు టైప్ చేసుకుంటూ ఉంటారు మాటి మాటికి, లేదా వాళ్ళ అడ్రస్ని సెండ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ పనే అది అనుకోండి. ఓకే, సో అటువంటప్పుడు చూడండి, నేను మీకు ఒక చిన్న సెట్టింగ్ చెప్తాను. ఈ సెట్టింగ్ యూజ్ చేస్తే మీరు చాటింగ్లో చాలా టైం సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ చాట్ బాక్స్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఎవరితోటైనా నేను చాట్ చేసుకుంటున్నాను అనుకోండి. ఓకే, సో వాళ్ళు నా ఈమెయిల్ అడ్రస్ అడిగారు అనుకోండి. సో నా ఈమెయిల్ అడ్రస్ నేను మొత్తం టైప్ చేసే బదులు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈమెయిల్ అని ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ కింద సజెషన్స్లో చూడండి నా ఈమెయిల్ అడ్రస్ వచ్చేసింది. ఓకే, సో దీన్ని ట్యాప్ చేస్తే నా ఈమెయిల్ అడ్రస్ అనేది డైరెక్ట్ ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. ఓకే, అలా కాకుండా పెద్ద పెద్ద సెంటెన్సెస్ ఉన్నాయనుకోండి. సో ఆ పెద్ద పెద్ద సెంటెన్సెస్ అన్నీ మీరు ఒక్క ట్యాప్ చేసిన వెంటనే, అంటే ఒక ఈ అని ఒక లెటర్ పెట్టుకున్నారనుకోండి, లేకపోతే హెచ్ హఫీజ్ అని రావాలంటే హెచ్ అని ట్యాప్ చేసిన వెంటనే హఫీజ్ అని రావాలనుకోండి, లేదా ఇలా మీరు ఏదైనా పెద్ద పెద్ద లెటర్స్ అయినా కానివ్వండి, వాటికి మీరు ఇలా సెట్టింగ్స్ పెట్టేసుకోవచ్చు. ఓకే, సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే మీ మొబైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి సరే, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒకటి లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్ అని ఉంటుంది. ఓకే, సో ఈ లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒకటి పర్సనల్ డైరెక్టరీ అని ఉంటుంది, దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఈమెయిల్ అని పెట్టేసుకున్నాను, కూల్ హఫీ నా ఈమెయిల్ అడ్రస్ పెట్టేసుకున్నాను. ఓకే, సో అలా మీరు పెట్టుకోవాలనుకోండి, ఈ ప్లస్ బటన్ ఉందా, దీన్ని ట్యాప్ చేసేసుకుని మీరు ఏం కావాలి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తెలుగు టెక్ ట్యూట్స్ రావాలి నాకు, ఏంటి నేను ఎవరికైనా మీ ఛానల్ ఏంటి అని అడిగినప్పుడల్లా నేను ఏంటంటే తెలుగు టెక్ ట్యూట్స్ అని పంపించాలనుకున్నాను అనుకోండి. ఓకే, సో అది నాకు ఎప్పుడు రావాలి అంటే టీటీటీ అని మూడు టీలు ట్యాప్ చేసిన వెంటనే నాకు ఏం రావాలి అంటే తెలుగు టెక్ ట్యూట్స్ అని రావాలి. ఓకే, సో ఇది పైన ఇది ఇచ్చేసాను, కింద ఇచ్చేసి బ్యాక్ వచ్చేయండి. ఇక మీరు బ్యాక్ వచ్చేసిన వెంటనే ఆటోమేటిక్ ఇది మీకు ఇక్కడ యాడ్ అయిపోతుంది. యాడ్ అయిన తర్వాత నేను మళ్ళీ ఎస్ఎంఎస్ ఓపెన్ చేశాను. ఎస్ఎంఎస్ అయినా కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మీరు చార్జ్ చేసేటప్పుడు టీటీటీ అని టైప్ చేసిన వెంటనే కింద చూడండి తెలుగు టెక్ ట్యూట్స్ అని వచ్చేసింది. ఓకే, సో ఇలా మీరు మీ చాలా టైం సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి, చాలామంది నన్ను అడుగుతుంటారు, అన్న మన మొబైల్ హ్యాక్ అయిందా లేదా, లేకపోతే మన మొబైల్లో ఏదైనా అన్నోన్ యాప్స్ ఉన్నాయా లేదా, లేకపోతే స్పైవేర్స్ ఉన్నాయా లేదా, మాల్వేర్స్ ఉన్నాయా లేదా, ఎలా తెలుసుకోవాలని అడుగుతూ ఉంటారు. ఓకే, సో వాళ్ళ కోసం నేను ఒక చిన్న సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మీ మొబైల్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి. ఓకే, సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీ అబౌట్ ఫోన్ ఉంటుంది చూసారా, ఈ అబౌట్ ఫోన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒకటి బిల్డ్ నెంబర్ అని ఉంటుంది. ఓకే, సో దీన్ని మీరు ఫాస్ట్గా 7 times ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఏమొస్తుంది అంటే మీకు ఇక్కడ ఒక డెవలపర్ ఆప్షన్స్ అని వస్తుంది, చాలామంది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్పాను. సో ఈ డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒకటి రన్నింగ్ సర్వీసెస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, సో దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్తే ఏమవుతుంది తెలుసా, మీ మొబైల్లో బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే యాప్స్ అనేవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, సో దీంట్లో చూడండి మీకు ఏదైనా అనుమానం వచ్చే యాప్ ఏదైనా కనిపించింది అనుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి నాకు ట్యాక్ బ్యాక్ అని ఉంది, తర్వాత వచ్చేసి ఇలా మొబైల్ బ్రాడ్కాస్ట్ అని ఉంది, సో ఇలా చూసుకోండి. ఓకే, సో మీకు ఏదైనా ఒక యాప్ అనేది అనుమానం కలిగించే విధంగా కనిపిస్తే ఫస్ట్ దాన్ని మీరు ఇట్లా ట్యాప్ చేసేయండి. ఓకే, సో ఇప్పుడు నా కాంటాక్ట్స్ అనేది నాకు అనుమానం కనిపించే విధంగా ఉంది. సో దీన్ని ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీకు ఒక అడ్రస్ కనిపిస్తుంది, .com.android.contacts అని కనబడేది. అంటే ఇది ఆండ్రాయిడ్కి సంబంధించిన యాప్. ఓకే, అంటే ఇది నో ప్రాబ్లం అన్నట్టు. అలా కాకుండా ఇప్పుడు మళ్ళీ నేను బ్లూటూత్ని ట్యాప్ చేశాను అనుకోండి, ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ కూడా మనకు ఆండ్రాయిడ్ అని వచ్చింది. ఓకే, .com.android అని వచ్చింది, అంటే మీది ఇప్పుడు ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో అయితే గూగుల్కి సంబంధించినవి ఉండాలి, లేకపోతే ఆండ్రాయిడ్కి సంబంధించినవి ఉండాలి, లేకపోతే ఆ డెవలపర్కి సంబంధించినవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్లోకి వెళ్తే చూడండి ఇక్కడ .com.facebook అని ఉంది. ఓకే, సో ఇది ఓకే, మనకు ఇది కూడా మన జెన్యున్ యాప్ అని అర్థం. ఓకే, సో అర్థమైపోయిందే. అయితే మీకు ఈ కంపెనీ, ఏ కంపెనీ మొబైల్ అయితే దానిదైనా ఉండాలి, ఆండ్రాయిడ్ అయినా అయి ఉండాలి, లేకపోతే ఇప్పుడు ఫేస్బుక్ యూజ్ చేస్తే ఫేస్బుక్ అయి ఉండాలి. ఓకే, అలా కాకుండా వేరే ఏం కనిపించినా కూడా దాన్ని వెంటనే మీరు అన్ఇన్స్టాల్ చేయండి, అది మీకు స్పయింగ్ యాప్ అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక యాప్కి సంబంధించి. సో ఈ యాప్కి సంబంధించిన సెట్టింగ్ యూజ్ చేసి మీరు ఏం చేయొచ్చు అంటే మీ వాట్సాప్ని మీ మొబైల్లో నుంచి ఎవ్వరు అన్ఇన్స్టాల్ చేయకుండా చేయవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్కి ఇచ్చారనుకోండి, ఫ్రెండ్స్ అయినా అన్ఇన్స్టాల్ చేయొచ్చు, మీ ఇంట్లో చిన్నపిల్ల వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, లేకపోతే మీ ఎనిమీస్ అయినా సరే, లేకపోతే మీరు గిటన్ అయిన వాళ్ళైనా సరే, ఏం చేయొచ్చు, దాన్ని అన్ఇన్స్టాల్ చేసేయచ్చు. సో అలా మీకు సంబంధించిన వాట్సాప్ కానివ్వండి, లేకపోతే మెసేజెస్ కానివ్వండి, ఎవరు అన్ఇన్స్టాల్ కూడా చేయకుండా ఉండాలనుకోండి, డిలీట్ అయితే వస్తుంది, అన్ఇన్స్టాల్ చేయచ్చు. అంటే డిలీట్కి మీరు లాక్ పెట్టుకోవచ్చు, అన్ఇన్స్టాల్ అయితే లాక్ పెట్టుకోలేరు కదా. సో అటువంటి దానికోసం చూడండి ఇక్కడ మనకు చాట్కి సంబంధించిన ఒక యాప్ ఉంటుంది, చాట్ లాక్ అని. సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఓపెన్ చేసినప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇక్కడ నేను 1234 అని ఒక పాస్వర్డ్ పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత దీనిలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేసేయండి.
ఓకే. సో ఇది ఏం చేస్తుంది తెలుసా, మీ వాట్సాప్నైనా కానివ్వండి, చాట్నైనా కానివ్వండి, ఎవరైతే అన్ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ కూడా క్యాప్చర్ చేస్తుంది. ఓకే, సో ఇది ఒక మంచి విషయం అన్నట్టు. ఓకే, అంటే ఎవరైతే అన్ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళకి మాత్రమే. ఓకే, సో అలా మీకు అర్థమైపోతుంది అన్నట్టు, వీళ్ళు నా మొబైల్లో అన్ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేశారు అని. ఓకే, సో ఇప్పుడు నేను ఓకే బటన్ ట్యాప్ చేసేసాను. ట్యాప్ చేసుకున్న తర్వాత ఫస్ట్ దీనికి సంబంధించిన ఇక్కడ పర్మిషన్స్ అనేవి ఇచ్చేసాను. ఓకే, బ్యాక్ వచ్చేసాను. బ్యాక్ వచ్చేసుకున్న తర్వాత చూడండి, మళ్ళీ నేను ఒకసారి ఈ యాప్ను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకుని దీనిలోకి మళ్ళీ లాగిన్ అయిపోతాను. ఓకే, సో లాగిన్ అయిపోయిన తర్వాత దీనిలో మీరు చూసుకున్నట్టయితే మీరు దేనికి లాక్ చేయాలనుకుంటున్నారు, ఫొటోస్కా లేకపోతే జీమెయిల్కా? అంటే ఎవరైనా సరే జీమెయిల్ అన్ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేసినా లేకపోతే మెసేజెస్ని డిలీట్ చేయడానికి ట్రై చేసినా, ఓకే, సో ఇలా వేటిని వాళ్ళు డిలీట్ చేయడానికి ట్రై చేసినా మీకు ఫోటో క్యాప్చర్ చేస్తానండి. ఓకే, సో ఇక్కడ నేను చూడండి వాట్సాప్ని ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్ గుర్తుపెట్టుకోండి, ఇది పనిచేయాలి అంటే మీరు ఈ సెట్టింగ్స్ ఉంది సార్, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒకటి సెక్యూరిటీ క్వశ్చన్ అని ఉంటుంది. ఓకే, సో ఈ యాప్ అనేది పనిచేయాలి అంటే మీరు ఈ మూడు ఆప్షన్స్ని ట్యాప్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఆ మూడు ఆప్షన్స్ మీకు ట్యాప్ అవ్వవు. ఇప్పుడు నేను ట్యాప్ చేసినప్పుడు అవి ట్యాప్ అవ్వవు. ట్యాప్ అవ్వాలి అంటే మీరు కంపల్సరీ ఇక్కడ ఒక సెక్యూరిటీ క్వశ్చన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు సెక్యూరిటీ క్వశ్చన్ తీసేసుకుని దానికి సంబంధించిన ఆన్సర్ రాసేయండి, అక్కడ పక్కా ఉండాలి ఇది. ఓకే, తర్వాత వచ్చేసి ఇప్పుడు మీరు ఈ మూడింటిని ట్యాప్ చేసేసుకోవచ్చు. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇక బయటకు వచ్చేసేయండి. బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా మీ మొబైల్లో వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేశారనుకోండి, వాట్సాప్ అనేది మీ మొబైల్లో నుంచి అన్ఇన్స్టాల్ అవ్వదు. సో ఇప్పుడు చూడండి, నా మొబైల్లో ఉన్న వాట్సాప్ని నేను అన్ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ అన్ఇన్స్టాల్ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే చూడండి, ఇక్కడ చాట్ లాక్ అంటే ఇక్కడ పిన్ అడుగుతుంది అన్నట్టు. పిన్ అడగడంతో పాటు నా మొబైల్లో నాకు సంబంధించిన ఫోటోను ఒకటి క్యాప్చర్ చేసి పెడుతుంది. దీంతోపాటు ఎవరైనా వాట్సాప్ మెసేజ్ చదవడానికి ట్రై చేస్తే వాళ్ళు పిన్ ఎంటర్ చేసేదాకా వాట్సాప్ అన్ఇన్స్టాల్ కూడా చేయలేరు, వాట్సాప్ మెసేజ్ కూడా చదవలేరు. అంటే వాట్సాప్ అనే కాదు, ఇంతకు నేను చెప్పినట్టు మెసేజ్కి, జీమెయిల్స్కి, అన్నిటికీ లాక్ పెట్టేసుకోవచ్చు. సో వాళ్ళ ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేయొచ్చు.